అమ్మ ప్రేమ 16వ భాగం. ఒక రోజు రాత్రి రాధ తన బంధువులకు బాగోలేదని చిన్న పిల్లగా ఉన్న సుమను తీసుకుని వెళ్ళి మళ్ళీ తిరిగి ఇప్పుడు అంటే సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత తన సొంత ఊరికి వచ్చారు. అలా తిరిగి వచ్చిన రాధ సుమలు ఇప్పుడు ఎలా ఉన్నారు? వీరి రాక కోసం ఆశగా ఎదురు చూస్తున్న రాము వీరిని కలిసాడా లేదా ఈ భాగంలో చూద్దాం. శివరాత్రి కావటంతో గుడికి వచ్చి పూజ చేసుకుని వెళ్ళిపోతూ ఒక ఆమె పక్కనున్న పక్కావడను చూసి, మీరు రాధ కదా? అవునండి, రాధనే. మీరెవరు? నేనండి పద్మను. మర్చిపోయారా? కాయగూరలు అమ్మేవారు కదా మీరు. అవునండి, పద్మ అంటే చెరువు కట్టిన ఇంట్లో ఉంటారు మీరేనా? ఆ అవునండి, ఆ పద్మనే. ఓ క్షమించండి పద్మగారు, చాలైంది కదా, వెంటనే గుర్తుకు రాలేదు. ఇంతకీ మీరెలా ఉన్నారు, మీరు మీ పిల్లలు? ఓ మేమంతా బాగానే ఉన్నాం. ఇంతకాలం ఏమైపోయారు? మీరెప్పుడో సంక్రాంతికి కనిపించారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఊరెళ్ళామండి. ఏమైందండి ఇన్ని రోజులు? చచ్చ రోజులేంటి, సుమారుగా 10 సంవత్సరాలయ్యింది. అవునండి 10 సంవత్సరాలయ్యింది, కానీ అదంతా పెద్ద కదండి, తర్వాత కలిసినప్పుడు చెబుతాను. సరే, కానీ మీకు ఒక పాప ఉండేది కదా, అది పేరు ఆ సుమ ఉండేది కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చూశాను, ఏదండి? అదిగో ఇక్కడే ఉంది, ఉండండి పిలుస్తాను. సుమ, సుమ. హా అమ్మా, ఏంటి? ఒకసారి ఇటు రా అమ్మా, నిన్న ఆంటీ గారు చూస్తారంట. సరేనమ్మా వస్తున్నా అని చెప్పి సుమ రాత దగ్గరకు వచ్చింది. సుమను చూసిన పద్మగారు, అప్పుడే ఎంత పెద్దదైపోయింది, కుందనపు బొమ్మలా ఉంది, ఎందుకీ ఏం చదువుతున్నావమ్మా ఇప్పుడు? డిగ్రీ ఆంటీ. చాలా సంతోషం, మీరు తిరిగి వచ్చారు. నాకే కాదు మన జాలీ స్టోరీస్ ప్రేక్షకులకు కూడా చాలా సంతోషం. ఇక మరి కంటిన్యూ అవుతారా? మీరే చూస్తారుగా ఆంటీ అని అందరూ మాట్లాడుకుంటున్నారు. కొంతసేపటి తర్వాత సుమ రాధలు ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటుండగా ఇంతలో చిలుక వారు కూర్చున్న దగ్గరకు వచ్చి, మీరిక్కడున్నారా? మీరు వచ్చారని తెలిసి అంతా వెతుక్కుంటూ వస్తున్నా, కనిపించకపోయేసరికి కంగారు పడ్డా. అమ్మా, మీ పక్కనున్న ఆవిడ ఎవరమ్మా? ఎవరో చెప్పు. ఎవరంటే కొంప తీసి మన సుమ కాదు కదా? సుమ కాదేంటి, సుమనే. మర్చిపోయావా? మర్చిపోలేదు కానీ గుర్తుపట్టలేకపోయాను అంతే అని రాధ వైపు చూస్తూ, అమ్మా నిజంగానే మన సుమేనా అమ్మా? అనుమానం ఉంటే నీవే పరీక్షించుకో. అలా అయితే ఓకే. చూడు సుమ, నీవు మా సుమ కాదో నిన్ను 3 ప్రశ్నలు అడుగుతా, దీనిలో ఒక్కదానికైనా సమాధానం చెప్పాలి, లేదనుకో. సరే అడుగు. అమ్మ చేసే వంటలో నాకిష్టమైనది ఏంటి? అమ్మ చేసే దాంట్లో నీకు నచ్చేది మాడిన దోశ. కాదు, నీవు సుమవు కాదని నాకు ముందే అనుమానం. ఇక రెండోది, నీవు స్కూల్ నుండి వచ్చేటప్పుడు నీకు నేను ఏమికాయ ఇచ్చేదాని? ఏమికాయ అంటే? హో అదా, అది నిమ్మకాయ. చీ, నిమ్మకాయ ఎవరైనా ఇస్తారా? ఇక చివరిది, ఇది కూడా చెప్పలేదనుకో, నీవు సుమవు కాదు. సరే అడుగు. శ్రద్ధగా విను. న్యూ ఇయర్ కి మా ఫ్యామిలీ అంతా మీ ఇంటికి వస్తూ ఏమి తీసుకుని వచ్చారు? ఓ సింతేనా, మీ వాళ్ళు వస్తూ మా ఇంటికి గుమ్మడికాయ తెచ్చారు. ఓ, నీవు చెప్పడం అన్నీ రాంగే, నాకు ముందే అనుమానం వచ్చింది నీవు మా సుమవు కాదని. అనబోతుండగా వాడి నాట పట్టించకే అనగా ఇంతలో సుమ, హలో రాముగారు, ఇలా చూడండి మీకిష్టమైనది పాయసం.
నాకు ఇచ్చే కాయ జామకాయ మీ ఫ్యామిలీ అంతా తెచ్చింది కేక్ ఇంతేనా ఇంకా ఏమైనా చెప్పాలాండి మీ పరీక్షలు అయిపోయాయా సుమ సమాధానాలకు చిలుక ఆశ్చర్యపోయి క్షమించు సుమ నేను ఒక్కసారిగా ఇలా అయిపోయేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాను నేనే కాదు ఈ ఎపిసోడ్ చూస్తున్న వారంతా కూడా అందుకే అయినా చాలా గ్యాప్ ఇచ్చావు ఇవ్వలే వచ్చింది ఇక ఆపండి గాని రాము మీ వాళ్ళంతా ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు కానీ మా అమ్మ నాన్న మీ అమ్మ నాన్నలకు ఏమైంది అబ్బా నీ ఉండవే వీడిని చెప్పనివ్వి మా అమ్మ నాన్న ఎలా ఉంటారు బాగానే ఉన్నారు మరి మధ్యలో ఆ గ్యాప్ ఏంటి నిన్ను చూడమ్మా ఆగవే నీవు సరే కాని రాము మేము నీకు ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చేవాళ్ళమా నిజం చెప్పు అసలు మర్చిపోతే కదా జ్ఞాపకం రాకపోవటానికి అయినా ఎవరైనా ఊరు వెళ్తే 10 రోజులో 15 రోజులో ఉంటారు మీరేంటమ్మా ఏకంగా 10 సంవత్సరాలు అది ఊరు వెళ్ళినట్టు లేదు కాలే చేసినట్టుంది అవును నీవు నాకు అస్తమాను జ్ఞాపకం వచ్చేవాడివి స్కూల్కి వెళ్ళేటప్పుడు సెలవుల్లో వచ్చేవాడివి అన్ని జ్ఞాపకం వచ్చేవి నాకున్న బెస్ట్ ఫ్రెండ్ నీవే రాము సరే అయిపోయిన దాని గురించి కాపండి ఎప్పటి నుంచి ఇక కలిసి ఉంటారు కదా కాదు గానమ్మా మీరెక్కడికి వెళ్ళారు ఇన్ని రోజులు ఏమి చేశారు నేను చెబుతాను రాము మేము మా తాతయ్య వాళ్ళు అంటే మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఎందుకు సడన్ గా ఆయన ఆరోగ్యం బాగోలేకపోతే నన్ను చూడాలని ఉందని కబురు పంపించారు ఎందుకు ముందెప్పుడు చూడలేదా నిన్ను లేదు ఎందుకంటే అమ్మ నాన్నలది ప్రేమ వివాహం కదా అందుకని రెండు ఫ్యామిలీలు డిషం డిషం మీ నాన్నగారు అమ్మని తీసుకుని ఇంట్లో నుంచి వచ్చేశారు మళ్ళీ నాలుగు గుర్తొచ్చారు అందుకు వెళ్ళారు అంతే కదా అవును ఇవన్నీ నీకు ఎలా తెలుసు ఎన్ని సినిమాల్లో చూడలేదు ఎన్ని సీరియల్లో చూడలేదు అబ్బా తెలివైన వాడివే అందుకు వెళ్ళి చూసి రావాలే కానీ ఉండిపోవాలా ఇక్కడ రామోగాడు నిన్ను అమ్మ వంటలను ఎన్నో మిస్ అయిపోయాడు నాకు పాయసం ఎవరు పెడతారు నాతో ఎవరు ఆడుకుంటారు తాతయ్య ఆరోగ్యం కుదుట పడే వరకు డాక్టర్ గారు మమ్మల్ని అక్కడే ఉండమన్నారు తీరా కుదుట పడ్డాక తాతగారికి నన్ను చూస్తే నానే గుర్తొస్తున్నారంట ఇక అందరూ అక్కడే ఉండిపోమన్నారు అందుకు రాముడు వదిలి తాతయ్యతో ఆడుకునేదానివా చూడు రాము ఇవన్నీ అందరి ఇళ్లలో ఉండేవే కొన్నిసార్లు ఇలాంటివి తప్పవు మాకు మాత్రం ఎవరున్నారు నా తర్వాత దీనికి ఎవరు దిక్కు నీవే చెప్పు అవునమ్మా నీవన్నది నిజమే కానమ్మా ఇక ఇప్పటి నుంచి సుమ ఒంటరిది కాదు సుమకు నాలా అందరూ ఉన్నారు ఇంతకీ తాతయ్య ఎలా ఉన్నాడు సుమ సూపర్ బాగానే ఉన్నారు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండమన్నారు వెళ్తూ ఉండండి కానీ ఇలాగైతే వద్దు ఏకంగా సంవత్సరాలు సంవత్సరాలు ఇక వెళ్ళమలే రాము ఏదో అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తాము మొత్తానికి ఈ శివరాత్రికి ఇక్కడే జాగారం అయిపోయింది మన మాటల్లో తెలియలేదు ఇక నుంచి కంటిన్యూ చేస్తారా చేస్తారా ఏంటి చేద్దాం మన వీక్షకుల సపోర్ట్ ఉంటే హాయ్ ఫ్రెండ్స్ ఎందాక సుమ చెప్పినట్లు గ్యాప్ ఇవ్వలే గ్యాప్ వచ్చింది సారీ ఫర్ గ్యాప్ ఇక నుండి కంటిన్యూ అవుదాం చివరిగా మీరు ఎప్పటిలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి బెల్ బటన్ నొక్కండి లైక్స్ కామెంట్స్ చేస్తూ ఉండండి బాయ్ అమ్మ ప్రేమ 34వ భాగం మా ఇంటి సంక్రాంతి
కాలేజీ నుండి ఇంటికి వచ్చిన సుమ సోఫాలో కూర్చుని తన నోట్బుక్లో వేసిన ముగ్గులను చూస్తూ, సంక్రాంతి పండగకని నేను చాలా ముగ్గులను ప్రాక్టీస్ చేశాను. చూస్తుంటే అన్ని ముగ్గులు బాగున్నట్టు అనిపిస్తుంది. రేపు భోగి రోజు ఏ ముగ్గు వేస్తే బాగుంటుంది? నా ముగ్గును చూసి బాగుందని మెచ్చుకోవాలా అందరూ అనుకుంటూ ముగ్గును చూస్తూ ఉంటుంది. ఇంతలో సుమ దగ్గరికి రాము వస్తాడు. బాగా ఆకలవుతుంది రాముకి. సుమా సుమా, బాగా ఆకలిగా ఉంది. తినడానికి ఈరోజు ఏమీ దొరకలేదు. ఇంట్లో ఏమైనా పళ్ళు ఉంటే పెట్టు. అది విని సుమ తమాషాగా రామును ఆట పట్టించడానికి ఇలా అంటుంది. ఇంట్లో ఎవ్వరికీ పళ్ళు ఊడిపోలేదు రాము, అందుకే ఇంట్లో పళ్ళు లేవు. అయినా నువ్వెప్పటి నుండి పళ్ళను తింటున్నావు? నువ్వెప్పుడు ఫ్రూట్స్ తింటావు కదా. అంటే ఫ్రూట్స్ తింటాం మానేసి మనుషులు పళ్ళు తింటాం మొదలుపెట్టావా? చీచి, నేను మనుషుల పళ్ళను తింటవేంటి సుమా? నేను అడిగింది ఫ్రూట్స్ని, మనుషులకున్న దంతాలను కాదు. అర్థమైందా నీకు? తనలో తాను ముసుముసుగా నవ్వుతూ, అయ్యో రాము, నువ్వు పళ్ళు అనగానే నేను మనుషులకు ఉండే పళ్ళేమో అనుకున్నాను, అందుకే నేను అలా అన్నాను. సారీ రాము. నీ సారీతో నా కడుపు నిండదు. ఇప్పుడు తినడానికి ఏదైనా ఫ్రూట్స్ పెడతావా లేదా? ఇంతలో ఇన్స్పెక్టర్ తన కూతురు స్వాతిని తీసుకుని అక్కడికి వస్తాడు. స్వాతి చేతిలో ఫ్రూట్స్ ఉంటాయి. వాటిని చూడగానే రాము ఇలా అంటాడు. ఇన్స్పెక్టర్ అంకుల్ నమస్తే. ఓహో రాము నమస్తే. బాగున్నావా స్వాతి? అరే ఫ్రూట్స్ చాలా ఫ్రెష్గా ఉన్నట్టున్నాయి, చూడగానే తినాలనిపిస్తుంది. అవునా రాము, అయితే తిను అని స్వాతి తన చేతిలో ఉన్న కవర్లో నుండి ఒక ఫ్రూట్ తీసి రాముకి అందిస్తుంది. ఆ ఫ్రూట్ని పట్టుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు రాము. అమ్మా అమ్మా, స్వాతి అంకుల్ వచ్చారు. వస్తున్నాను సుమా అంటూ హాల్లోకి వస్తుంది. నమస్తేనండి, బాగున్నారా? ఏమ్మా స్వాతి, బాగున్నావా? బాగున్నాను ఆంటీ, మీరు బాగున్నారా? నమస్తేనమ్మా, బాగున్నాం. పండుగ సందర్భంగా మీకు శ్రమ కలిగిస్తున్నందుకు మమ్మల్ని మన్నించాలి. అయ్యో అవేం మాటలండి, చెప్పండి. రేపటి నుండి 3 రోజులు వరుసగా సంక్రాంతి పండుగ ఉంది కదా, ఆ పండుగ గురించి, పండుగ యొక్క గొప్పతనం విశిష్టత గురించి స్వాతికి చెప్పండి. తల్లి లేని పిల్ల రేపు మన పండుగల గురించి మన పిల్లలకు తెలియకపోతే ఇక వాళ్ళ పిల్లలకు చెప్పడానికి ఏముండదు కదా. అవునండి, రాను రాను బంధుత్వాలకు పండుగలకు ఈ కాలం మనుషులను దూరం చేస్తుంది. సరేలేండి, ఈ 4 రోజులు స్వాతి మాతో పాటు మా ఇంట్లో ఉంటుంది, అంతే కదా? అవునమ్మా అంతే. మరి నేను వెళ్ళొస్తానమ్మా. అంకుల్ మీరు కూడా ఇక్కడికే రండి, అందరం ఇక్కడే సంక్రాంతి పండుగ చేసుకుందాం. సరే సుమా అని అక్కడ నుండి ఇన్స్పెక్టర్ వెళ్ళిపోతాడు. ఇంతలో పండు మొత్తం తిని రాము వాళ్ళ దగ్గరకు వస్తాడు. అయితే రేపటి నుండి సుమా ఇంట్లో సంక్రాంతి సంబరాలు, భలే భలే బాగుంది. స్వాతి మన ఇంటికి వచ్చినందుకు ఈ సంక్రాంతి మరింత సంబరంగా ఉంటుంది. భోగి రోజున ఉదయమే లేచి తలంటు స్నానం చేసి సుమా ముగ్గు వేస్తూ ఉంటుంది. స్వాతి రాధ పక్కనే నిలబడి చూస్తూ ఉంటారు. ఇంతలో రాము అక్కడికి వణుకుతూ వస్తాడు. చలి బాబో చలి, నేను కూడా మీతో పాటు ముగ్గులు వేస్తాను. స్వాతి నీకు తెలుసా, నా చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే ముగ్గు వేస్తూ నాకు మన సంక్రాంతి పండుగ గురించి చాలా చెప్పింది. అవి నాకు ఇప్పటికీ బాగా గుర్తున్నాయి. మరచిపోయావేమో అనుకున్నాను సుమా, నువ్వు అన్నీ బాగా గుర్తుపెట్టుకున్నావు తల్లి. సుమ ఏమీ మాట్లాడకుండా చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. స్వాతి దిగులుగా ముఖం పెడుతుంది. తనకు తల్లి ఉంటే సుమకు రాదా అంటే చెప్పునట్టుగా నాకు కూడా చెప్పేది అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన రాధ, ఎందుకు స్వాతి బాధపడతావు, నీకు కూడా మన సంక్రాంతి పండుగ గురించి వివరంగా చెబుతానమ్మా. రాధ చూపించే ప్రేమకు స్వాతి చలించిపోతుంది. వెంటనే తల్లి లేదనే బాధను మర్చిపోతుంది.
సరే ఆంటీ చెప్పండి, నేను కూడా రేపు మా పిల్లలకు చెప్పడానికి గుర్తుపెట్టుకుంటాను. అమ్మా స్వాతికి చెబుతాను, తప్పులేమైనా ఉంటే మీరే సరిచేయండి. రాధ నవ్వి ఊరుకుంటుంది. సుమ స్వాతితో సంక్రాంతి గురించి చెప్పడం మొదలు పెడుతుంది. మన అందరికీ పెద్ద పండుగ ఈ సంక్రాంతి. సంక్రాంతిలో సం అంటే మిక్కిలి అని అర్థం, క్రాంతి అంటే అభ్యుదయమని అర్థం వస్తుంది. మంచి అభ్యుదయాన్ని ఇచ్చే క్రాంతి కనుక దీనిని సంక్రాంతి అంటారని నాకు మా అమ్మ చెప్పింది స్వాతి. ఇప్పుడు నేను నీకు చెబుతున్నాను. వింటున్నాను సుమా, నువ్వు భలే బాగా చెబుతున్నావు. నేను కూడా ఇదే నీకు చెప్పాలనుకున్నాను స్వాతి, కానీ సుమ చెప్పింది. ఇకపోతే మన పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించి వచ్చే పండుగ కావటం విశేషం. ఈ పండుగ 3 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజున భోగి, 2వ రోజున సంక్రాంతి, 3వ రోజున కనుమ. అయితే ఈ పండుగ ఇక వారం 10 రోజులు ఉందనగానే ఇళ్లకు సున్నాలు రంగులు వేయటం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. అంతేనా అమ్మా? అవును సుమా, అంతే. చాలా చక్కగా చెబుతున్నావు తల్లి. చలికాలంలో అందంగా ఆహ్లాదకరంగా ఈ పండుగ ప్రారంభమవుతుంది. బుడబుక్కల వారు, పగటి వేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. హరికథలు చెప్పే హరిదాసులు కూడా వస్తారు. ఈ పెద్ద పండుగకు కోడి పందాలు, ఎడ్ల బళ్ళ పందాలు జరుగుతుంటాయి. అవి చూడటానికి ఎంత చక్కగా ఉంటుందో తెలుసా స్వాతి? భలే బాగుంటుంది. బయట వాకిలిలో ముగ్గులు వేయటం అయిపోవటంతో అందరూ ఇంట్లోకి వెళ్తారు. సుమ స్వాతి హాల్లోని సోఫాలో కూర్చుంటారు. సంక్రాంతి అంటే 3 రోజుల పండుగ కదా సుమ, భోగి రోజున ఏం చేస్తారు? భోగి రోజున తెల్లవారక ముందే లేచి భోగి మంటలు వేస్తారు. ఇంట్లో ఉండే పనికిరాని పాత వస్తువును కాల్చేస్తారు. అందుకు కారణం కొత్త వాటితో నూతన జీవితం ప్రారంభించాలని. ఆ రోజున సాయంత్రం పూట ఇళ్లలో స్త్రీలు చిన్నపిల్లల బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు. రేగు పళ్ళతో చిన్నపిల్లలను ఆశీర్వదిస్తారు. 2వ రోజు సంక్రాంతి. పాలు పొంగించి వాటితో మిఠాయిలు తయారు చేస్తారు. అరిసెలు, బొబ్బట్లు, జంతకులు ఇలా రకరకాల పిండి వంటలు చేస్తారు. ఈరోజునే గంగిరెద్దుల వారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత నృత్యాలు చేయిస్తారు. అవి చూడటానికి భలే బాగుంటాయి కదా సుమ. అవును స్వాతి, ఇక కనుమ అనేది వ్యవసాయం చేసే రైతులకు సంబంధించిన రోజు. పశువులను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ఆ రోజున వంట అక్కడే చేసుకుని తినేసి ఇంటికి వస్తారు. ఇలా మన సంక్రాంతికి ఎంతో విశిష్టత ఉంది స్వాతి. చాలా చక్కగా పూర్తి వివరంగా చెప్పావు సుమా, థ్యాంక్స్. కొత్త బట్టలతో అందరూ రెడీ అయ్యి బయట పతంగులు ఎగరవేస్తుంటారు. ఇంతలో గంగిరెద్దుల వారు వస్తారు. ఇంటి ముందు గంగిరెద్దులను ఆడిస్తారు. సుమ చేత కొత్త బట్టలు పెట్టిస్తుంది రాధ. హరిదాసుల వాళ్ళు రాగానే స్వాతి చేత బియ్యం ఇప్పిస్తుంది.
జాలీ స్టోరీస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎలా ఉంది మా సంక్రాంతి? మీరు కూడా మీ సంక్రాంతి పండుగను ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి.